గుంటూరు జిల్లా స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 15వ రాష్ట్ర మహాసభ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జీకే వీరభద్రయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మరి నూతన క్యాలెండర్ ఆవిష్కరణకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి రాష్ట్ర నలుమూల నుంచి భారీ ఎత్తున ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీవితం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, ఇంకా ముఖ్య అతిథులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించడం జరిగింది. ప్రధానంగా బీసీ ఉద్యోగుల్లో ఉన్న వారికి రావాల్సిన హక్కులను కూడా ఈ సభాముఖంగా చర్చించి అధికారులకు ఈ సమస్యల మీద మెమోరాండం కూడా ఈ సభ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా బీసీలపై ఉన్న క్రిమినేయర్ ఎత్తివేయాలని, బీసీల్లో రిజర్వేషన్ కల్పించాలని. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 15వ రాష్ట్ర మహాసభ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీల ఆశాజ్యోతి గత 40 సంవత్సరాలు పైబడి ఈ యొక్క బీసీ జాతి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ఆర్ కృష్ణయ్య గారు జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు అతిథిగా వచ్చారు. అలాగే ఈ కార్యక్రమం మన విద్యుత్ శాఖ మంత్రులు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ధైర్య ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ యొక్క విద్యుత్ బీసీ ఉద్యోగుల యొక్క సమస్యలు ఈ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎంగో డైనమిక్ అయినటువంటి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అందులో కూడా మా ఉద్యోగులను కూడా మేము కూడా పాల్పంచుకునేందుకు ముందున్నామని సీఎం గారికి ఎందుకంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం. చాలామంది ఫోన్లు చేస్తున్నారు అక్కడక్కడ. ఎందుకు ఈ మాట చెప్తుందంటే చాలామంది ఫోన్లు చేసి అన్న ఫలానా పెద్ద ఆఫీసర్ నన్ను వేధిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అంటే నెంబర్ చెప్పాలి ఎంబడని ఫోన్ చేసి బెదిరించి మా వారు జోలికి పోతే బిడ్డ కబర్దార్ తాళాలు వేస్తూ వచ్చాయని చెప్పి బాగుంది. ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు ఎక్కడ అన్యాయమైనా మీ నాయకులకు చెప్పండి, నాకు చెప్పండి, ఎంబడి స్పందించి మీకు ఎవరైతే వేధిస్తారో పెద్ద ఆఫీసర్లు వాళ్ళందరినీ సరిగా శాస్త్రి చేస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నా.